హాయ్ హలో మీరు మీ సుమన్ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా అయితే మీ పూర్తి వివరాలతో కాంటాక్ట్ ఎట్ సుమన్ టీవీ డాట్ కామ్కి మెయిల్ చేయండి నమస్తే రాసద్కారు నమస్తే అండి ధనురాశి వారికి ఆగస్టు నెలలో ఏ విధంగా ఉందండి ధనురాశి వారి గ్రహస్థితి మనం తీసుకున్నట్టయితే గురువు పదకొండో ఇంట సంచారము శని ఒకటో ఇంట కుజకేతువులు రెండో ఇంట రాహు ఎందో ఇంట సంచారం చేస్తున్నారు అయితే ధనుర్ రాశి వారికి కూడా ఆగస్టు నెలలో చాలా కుటుంబ చిక్కులు మానసిక వ్యధ మనోవేదన చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి కాకపోతే వీళ్ళు మనోధైర్యంతో ధనుర్ రాశి వాళ్ళు కూడా ముందుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వాహన ప్రమాదాలు కొద్దిగా వీళ్ళని ఇబ్బంది పెట్టచ్చు వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వ్యాపారస్తులకు కూడా కొన్ని ఆటంకాలు చిక్కులు అలాగే భాగస్వాముల మధ్య అనేక మనస్పర్ధలు అవి కనిపిస్తున్నాయండి అంటే భాగస్వామి వ్యాపారం చేసే వాళ్ళకి కొద్దిగా మనస్పర్ధలు ఉన్నాయి అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నడిపే వాళ్ళకి చిన్న పరిశ్రమలు నడిపే వాళ్ళకి కూడా కొంత పెట్టుబడుల విషయంలో కొద్ది ఇబ్బందులు ఎదురవ్వచ్చు అలాగే స్పెక్యులేషన్ రంగం వాళ్ళు కూడా కొద్దిగా ఆచితూచి అడుగులు వేయాలి తీసుకునే నిర్ణయాలు ఒకటికి రెండు ఆలోచించి సార్లు ఆలోచించే ముందుకు వెళ్ళాలి ధనుర్ రాశి వారి ఆగస్టు నెలలో అలాగే చాలా వరకు సడన్ ఇల్నెస్ అనేది ఏర్పడవచ్చు అంటే కడుపులో ఒక రకమైన బర్నింగ్ ప్రాబ్లమ్స్ కానీ సడన్ ఇస్ ఏర్పడవచ్చు ధను వారికి ఆగస్టు నెలలో కాబట్టి టైంకి ఫుడ్ తీసుకొని మనోధైర్యం ముఖ్యంగా చుట్టుముట్టే సమస్యలు ఎలా ఉంటాయంటే పెద్ద సమస్య కాదు కానీ ప్రతి చిన్నదానికి మానసిక ఆందోళన ఉద్రిక్తత ఇవన్నీ ఎక్కువగా అవ్వచ్చు ధనుర్ రాశి వారికి ధనుర్ రాశి వారి ఆగస్టులో చాలా మైనోధైర్యంతో ముందుకు వెళ్ళి దైవ బలం అంటే దైవ యొక్క ఆరాధనలో వీళ్ళు గడిపినట్టే దైవారాధనలో గడిపినట్టయితే చాలా వరకు మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉందైతే ధనురాశి వారి తీసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా సాయిబాబా ఆరాధన చేసినట్టయితే చాలా వరకు ఆగస్టు నెలలో గురు చరిత్ర పారాయణం చేసినట్టయితే చాలా వరకు ఉపశమనం లభించే అవకాశం ఉందండి విద్యార్థులకు కొంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి రాజకీయ నాయకుల రాజకీయ నాయకులకి కొంచెం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే ఆగస్టు నాలుగో వారం నుంచి మూడో వారం నుంచి కొంత మెరుగుపడచ్చు అయితే ఒకటి ముఖ్యంగా ధనుర్ రాశి వారికి ఆగస్టు నెలలో చిన్న చిన్న మనస్పర్ధలు అపార్థాలు ఎక్కువగా మానసికంగా వాళ్ళు కృంగిపోవడానికి దారితీస్తాయి సో వాటికి వీళ్ళు తావివ్వకుండా మనోధైర్యంతో ముందుకు వెళ్ళాలి ఎక్కువ దైవారాధనలో గడిపినట్టయితే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి రైట్ అండి నమస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి